పాయకరావుపేట వైసీపీలో వర్గ విభేదాలు రోజు రోజుకు రాజుకుంటున్నాయా? ఎమ్మెల్యే గొల్ల బాబురావు తీరుతో అటు అధిష్టానం, ఇటు నియోజకవర్గ వైసీపీ శ్రేణులు ఇబ్బంది పడుతున్నారా? ఎమ్మెల్యే బాబురావుని ఎన్నికల్లో గెలిపించిన వీసం రామకృష్ణ వర్గం తిరుగుబాటుకు కారణాలేంటి? పాయకరావుపేట వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయా? లెట్స్ వాచ్. పాయకరావుపేట వైసీపీలో భగ్గుమన్న వర్గపోరు. మంత్రి పదవి దక్కకపోవడంతో నిరాశకు గురైన ఎమ్మెల్యే ఎమ్మెల్యే గొల్ల బాబురావు తీరుతో కేడర్లో అసంతృప్తి. రాబోయే ఎన్నికల్లో టికెట్ దక్కదంటూ ప్రచారం. అంతర్గత కుమ్ములాటలు, పరస్పర ఆరోపణలతో పాయకరావుపేట వైసీపీలో విభేదాలు రచ్చకెక్కుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు నాలుగేళ్లుగా అభివృద్ధి కుంటుపడ్డంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు వైసీపీ లాంటి కార్యక్రమాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తున్న ఘటనలు వైరల్ గా మారాయి. రాబోయే ఎన్నికల్లో టికెట్ దక్కించుకోవడం ఒకెత్తైతే, ప్రజలను మచ్చిక చేసుకోవడం మరో ఎత్తుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారట. ఈ క్రమంలో ద్వితీయ శ్రేణి నేతలు టికెట్ రేసులో దూసుకొస్తుండటంతో సిట్టింగులు కలవరపడుతున్నారట. మరోవైపు పలు నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు ఆధిపత్య పోరుకు దిగడంతో విభేదాలు మరింత ముదురుతున్నాయట. ఈ క్రమంలో పాయకరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు తీరుతో అటు అధిష్టానం, ఇటు నియోజకవర్గ వైసీపీ శ్రేణులు ఇబ్బందులు పడుతున్నారట. ఎమ్మెల్యే బాబురావుని ఎన్నికల్లో గెలిపించిన వీసం రామకృష్ణ వర్గమే తిరుగుబాటు చేయడంతో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జగన్తో మొదటి నుంచి ఉన్న బాబురావు 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రి పదవి ఆశించి భంగపడ్డారట. అయితే టీడీపీ నుంచి వచ్చిన అవంతి శ్రీనివాసరావుకి మంత్రి పదవి దక్కడంతో గొల్ల బాబురావు అలకబూనినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ తర్వాత రెండో టర్మ్లో తనకంటే జూనియర్లైన అనకాపల్లి ఎమ్మెల్యే అమర్నాథ్, మాడుగుల ఎమ్మెల్యే ముత్యాల నాయుళ్లకు మంత్రి పదవులు దక్కడంతో బాబురావు తీవ్ర మనస్తాపానికి గురయ్యారట. దీంతో ఎమ్మెల్యే బాబురావు కొంతకాలం పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. ఆ సమయంలో ఇక బాబురావు పనైపోయిందన్న ప్రచారంతో గ్రూప్ రాజకీయాలు తెరపైకి వచ్చాయట. నియోజకవర్గంలోని ఎస్ రాయవరం, నక్కపల్లి, పాయకరావుపేట, కోట ఊరట్ల మండలాల్లో ఎమ్మెల్యే పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందట. తొలుత ఎస్ రాయవరం మండలంకు చెందిన వైసీపీ నేత, మాజీ ఎంపీపీ బొలిశెట్టి శారద భర్త గోవిందులతో గొల్ల బాబురావు వైరం పెంచుకున్నారట. ఎంపీపీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యే వద్దంటూ నియోజకవర్గంలో నిరసన చేపట్టారడంతో ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత నెలకొందట. ఇటీవల నక్కపల్లిలో బాబు జగ్జీవన్రామ్ జయంతి సందర్భంగా నక్కపల్లికి చెందిన కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వీసం రామకృష్ణ వర్గీయులకు ఎమ్మెల్యే గొల్ల బాబురావు వర్గానికి మధ్య జరిగిన వివాదం పోలీస్ స్టేషన్ వరకు చేరిందట. ఈ ఘటన అనంతరం ఎస్ రాయవరం మండలం గోకులపాడులో జరిగిన గృహసారథుల సమావేశంలో ఎమ్మెల్యేకు నిరసన సెగ తగిలిందట. పార్టీ జెండా మోసిన వారిని నిర్లక్ష్యం చేసి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేస్తున్నారంటూ ఎమ్మెల్యేను నిలదీయడంతో పోలీసుల సాయంతో ఎమ్మెల్యే జారుకోవాల్సి వచ్చిందట. గొల్ల బాబురావుని వివాదాలు చుట్టుముట్టడంతో మొదటి నుంచి ఆయన వెంట నడిచిన నేతలు దూరమవుతున్నారట. ఈ పరిణామాల క్రమంలో గొల్ల బాబురావుకు పలు సందర్భాల్లో ప్రజల నుంచి తీవ్ర నిరసన ఎదుర్కొంటున్నారు. స్వతహాగా ఉక్రోషం జాస్తిగా ఉన్న బాబురావుకు అదే అన్ని ఇబ్బందులకు కారణమైందని ఆయన అభిమానులు సైతం చెవులు కొరుక్కుంటున్నారట. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా ఎమ్మెల్యే తీరు మారడం లేదని ఆయన సన్నిహితులు వాపోతున్నారట. ఎమ్మెల్యే వ్యవహార శైలి మారకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్ కూడా దక్కదని పార్టీ క్యాడర్లో చర్చ జరుగుతున్నట్లు సమాచారం.